చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకు ఒక మోడస్ ఆపరాండా ఉంటుంది. ఆ మోడస్ ఆపరాండా అనేది ఏంటంటే వంచనకు తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం, గోబెల్స్ ప్రచారం. తాను ఒక మనిషిని అప్రతిష్ట పాలు చేయాలనుకున్నా తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్నా ఒక మోడస్ ఆపరాండా అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం. ఆ మోడస్ ఆపరాండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు. ఆ కథను తాను చెబుతాడు తన ఈనాడు, తన ఆంధ్రజ్యోతి, తన టీవీ 5, తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు. దాని మీద డిబేట్లు కూడా పెడతారు. మంత్రుల నుంచి కింది స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే, వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు. చేసి చివరికి ఏమంటారు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడు అని చెప్పి దాన్ని మళ్ళా వీళ్ళంతకు వీళ్ళే రాటిఫై చేసుకుంటారు. ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడస్ ఆపరాండా సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా. అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేశారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా, బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా. సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస్ ఆపరాండా, ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా. ఈరోజు ఇదే మోడస్ ఆపరాండా మళ్ళీ కొనసాగుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మోడస్ ఆపరాండాను ఇంప్లిమెంట్ చేస్తూ తాను ఈ మధ్యకాలంలో తాను మొదటి స్టోరీ ఈ మధ్యకాలంలో మనందరికీ కూడా బాగా పరిచయం చేసిన స్టోరీ. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతూ ఉంది అన్న స్టోరీ. అందుకనే నేను రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నాను. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మాదిరిగా నిజంగా రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం నిజంగానే అయిపోతా ఉందా, అయ్యిందా అని ఒక్కసారి గమనిద్దాం. ఒకసారి నిజంగా మనం కూడా వాస్తవాలు కూడా ఒకసారి మన ద్వారా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమిటంటే సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులుగా ఉన్న మీరు, బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ.